ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి నిన్నటిదాకా ఒక మాట ఇప్పుడు మరో బాట ఏపీలో ఆయన ప్రస్తుతం కింగ్ కాకపోయినా కింగ్ మేకర్ లాంటి వాళ్ళు కాలం కలిసొస్తే సీఎం కూడా అయ్యే ఛాన్స్ ఉందని అభిమానులతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా భావిస్తున్నారు ఇప్పుడు ఆ కాలం కలిసొస్తోందట జాతీయ పార్టీ దీనికి ప్రోత్సాహం ఇస్తోందట నిన్నటిదాకా సైకిల్ అన్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇప్పుడు కమలంతో నా ప్రయాణం అంటున్నారా ఇప్పుడు వీస్తున్న రాజకీయ పవనాలు ఎటువైపు నిన్నటి వరకు ఒక లెక్క ఆడి కొడుకొచ్చాక ఓ లెక్క అని ఓ సినిమాలో అన్నట్టు మోడీని కలవకముందు పవన్ కళ్యాణ్ ఒక లెక్క కలిసిన తర్వాత మరో లెక్క అన్నట్టు ఏపీ రాజకీయం మారుతోందా వైసీపీకి జనసేన బీజేపీనే ప్రత్యామ్నాయమా విశాఖలో ప్రధాని మోడీతో ప్రత్యేకంగా భేటీ అయ్యాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ రూటు మారిందనిపిస్తోంది పవన్ ఆలోచనలో మార్పు వచ్చిందనిపిస్తోంది రోడ్డు మ్యాప్ వచ్చేశాక ఆయనకు నచ్చేశాక ఇక టీడీపీ వైపు చూడరా అనే సందేహాలు కలుగుతున్నాయి ఏపీలో బలంగా ఉన్న అధికార వైసీపీకి బీజేపీ జనసేన కూటమే ఇక ప్రత్యామ్నాయంగా ఎదగబోతోందా అంటే అవునే అంటున్నాయి బీజేపీ జనసేన వర్గాలు ఏపీలో మొన్నటి వరకు టీడీపీ జనసేన కలవబోతున్నాయంటూ వార్తలు వినిపించాయి విజయవాడలో చంద్రబాబు వెళ్లి పవన్ కళ్యాణ్ ను కలవడం ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చిందే మొన్నటి వరకు బీజేపీని కూడా టీడీపీతో పొత్తుకు ఒప్పించాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నించారనే వార్తలు కూడా వినిపించాయి అయితే టీడీపీతో తామే కలవమని కలవమంటూ బీజేపీ తెగేసి చెప్పేసింది అయితే కొద్ది రోజుల క్రితం ప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యాక టీడీపీ జనసేన మధ్య దూరం పెరుగుతున్నట్లు తెలుస్తోందంటున్నారు ఏపీ రాజకీయ వర్గాలు ఇది నిజమేనని బీజేపీ జన్ జనసేన వర్గాలు కూడా దీనితో భేటీ తర్వాత టీడీపీకి పవన్ కళ్యాణ్ దూరం ఎందుకు అయ్యారనే దానిపై రకరకాల ఊహగానాలు వినిపిస్తున్నాయి టీడీపీతో కలిసి వెళితే జనసేనకు వచ్చేది కేవలం కొన్ని సీట్లు మాత్రమే ముఖ్యమంత్రి పదవి రాదు సీఎం అయ్యేది చంద్రబాబే కాబట్టి పవన్ ముఖ్యమంత్రి కాలేరు అదే బీజేపీతో జనసేన కలిసి ఎన్నికలకు వెళితే పవన్ సీఎం అయ్యే ఛాన్స్ ఉంది టీడీపీతో వెళితే పూర్తిగా నష్టపోతారు ఇదే అంశాన్ని పవన్ కళ్యాణ్కి మోడీ వివరించినట్లు బీజేపీ జనసేన వర్గాల్లో ప్రచారం జరుగుతోంది అంతేకాకుండా బీజేపీ జనసేన కూటమి బలంగా ఉంటే టీడీపీ వైపు ఎవ్వరు చూడరు ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలు మన కూటమిలోనే చేరతారని పవన్తో మోడీ చెప్పారట దానికోసం కూటమిని బలోపేతం చేయాలని పవన్తో మోడీ అన్నారని చెబుతున్నారు అందుకే ఆ మీటింగ్ తర్వాత మోడీని పొగుడుతూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారని ఆ వర్గాలు చెబుతున్నాయి కేంద్రంలో ఎంతో బలంగా ఉన్న బీజేపీ వెంటే ఉంటే ఇక భయపడడం దేనికి అని బీజేపీ నేతలు బాగా అర్థమయ్యేట్లు పవన్ కళ్యాణ్కి వివరించారట అందుకే తమను వదిలి పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లరని బీజేపీ నేతలు కూడా చాలా ధీమాగా ఉన్నారని చెబుతున్నారు ఇప్పుడు బీజేపీ నేతల్లో కనిపిస్తున్న ధీమాకు కారణం అదే అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది ఇక పవన్ బీజేపీకి దగ్గరై సైకిల్కు దూరమైతే టీడీపీ పరిస్థితి ఏంటనే చర్చ కూడా జోరుగా జరుగుతోంది